హలో హై వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయకాంత్. మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు ఇమంది రామారావు గారు. ఆయనను కొన్ని క్వశ్చన్లు తెలుసుకుందాం. అంటే రాజకీయాలు చాలా వాడివేడిగా నడుస్తున్నాయి ప్రస్తుతం, సో వాటి గురించి ఆయన తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బాబు. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. సార్, ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పెద్ద మనిషిగా ఉండి చాలా నోరుదురుసుగా మాట్లాడుతున్నారు, సో దాని గురించి మీరేమంటారు? అంటే నోటి దురుసు అని మనం అనలేం, కానీ పెద్ద మనిషిలా మాత్రం మాట్లాడుతుండేది. పెద్ద మనిషి మాటలు ఎలా ఉంటాయంటే, ఆయన ఒక మాట చెప్పాడు, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అని చెప్పాడు. రాజకీయ సన్యాసం తీసుకున్న వాళ్ళు ఎలా ఉండాలి? అసలు మాట్లాడకూడదు. మాట్లాడితే ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఒక మాట మాట్లాడితే ఆ మాట వలన ప్రజలకు లాభం చేకూరాలి. కానీ కేవలం ఏకపక్షంగా మనం మాట్లాడుతున్నట్టుగా ప్రజలకు తెలిసిందనుకోండి, వాళ్ళు అసహించుకుంటారు. ఎందుకంటే మామూలుగా ఒక చిన్నవాడు అంటే ఏమిటి, పెద్ద విలువలు తెలియని వాడు, ఓ చిన్న ఏదో చోట మోట నాయకులు లాంటి వాడైతే మాటలు ఎలా మాట్లాడినా ఎవరు పట్టించుకోరు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి ఒక ఎంపీగా ఉంటూ, ఒక ఇందిరాగాంధీకి ట్రాన్స్లేటర్గా ఉంటూ, అంత మంచి పెద్ద పదవులు ఏలిన ఉండవల్లి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం అది ప్రజలకి మంచిది కాదు, ఆయనకి కూడా మంచిది కాదు. ఏదో రోజున ఆయన్ని తిరగబడి కొట్టే పరిస్థితి వస్తుంది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటారు? ఆయన ఉద్దేశం లేదు, జగన్ని సపోర్ట్ చేయడం ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఒక మనకి మన హిందూ హైందవ కల్చర్లో ఉన్నది ఏమిటంటే, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనేది కూడా ఉంది. అతిథిని దేవుళ్ళగా మనం స్వీకరించేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మన ఇతిహాసాల్లో కానీ పురాణాల్లో కానీ, మన సంస్కృతి. దేవతలు అతిథులుగా వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఒక మంచి వెటరన్ ఆర్టిస్టు, పెద్ద సూపర్ స్టారు, పద్మభూషణు, తమిళనాడులో పెద్ద, ఆయన ఎంత గొప్ప ధార్మికుడు అంటే, ఆయనకి ప్రస్తుతానికి ప్రాపర్టీస్ ఏం లేవు. ఆయన సంపాదించిన వేల కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేసేసారు. ఆయనకున్నటువంటి లక్ష్యం ఏంటంటే, ఆయన తాలూకు అభిమానులు ఎవరూ కూడా పేదరికంలో ఉండకూడదు. అలాగే వాళ్ళ అభిమానుల తాలూకు అంటే ఎవరికైనా పెళ్ళిళ్ళు అయినట్టయితే రాఘవేంద్ర కళ్యాణ మండపంలో ఫ్రీగా పెళ్ళిళ్ళు, రాఘవేంద్ర కళ్యాణ మండపంలో షాపింగ్స్ అన్నీ ఫ్రీగా ఇచ్చారు. అది కాకుండా తండ్రి తొలి రోజుల్లో రజనీకాంత్ని ఎంకరేజ్ చేసిన అభిమానులందరినీ నిలబెట్టేశాడన్నమాట. ఒక రాజకీయాల్లోనో లేకపోతే వ్యాపారాల్లోనో వ్యవహారాల్లోనో ఎవరు కూడా ఈయన అంటే మన పలాన రజనీకాంత్ వల్ల మేము నష్టపోయామనే మాట ఎవరు అనుకోరు. అటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారికి చాలా ప్రీతిపాత్రమైన వ్యక్తి వచ్చి మాట్లాడితే తప్పే ఉందండి, రజనీకాంత్ మాటల్లో తప్పే ఉంది. మామూలుగా ఆయనకు విజన్ ఉందని చెప్పాడు, మరి విజన్ ఉండబట్టే కదా 2020 అని పెట్టాడు, అంతే కదా. అంటే ఇప్పుడు రజనీకాంత్ గారిని పిలవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఆయనతో పాటు నటించాడు కాబట్టి, ఆయనతో పాటు సరదుగుతాడు కాబట్టి రజనీకాంత్ని పిలిచారు. సో ఇప్పుడు ఆయన రావడం వల్ల వీళ్ళకి అసలు ఎలాంటి సదుద్దేశం బయట చెప్పాలనుకుంటున్నారు? అంటే వాళ్ళు పిలవడంలో ఏముందండి, రజనీకాంత్ పట్ల ప్రేమ, రజనీకాంత్ కాంట్రావర్సీ లేనటువంటి వ్యక్తిని ఉద్దేశంతో పిలిచారు. ఇక్కడ అయిపోయింది అది, దట్ వాజ్ ఓవర్. రెండో రోజు ఈయనకి ఎవరికి మన కొడాలి నాని అనే ఒక పెద్ద రాజకీయ దురంధరుడికి నోటి దూల కొద్దీ రజనీకాంత్ని తిట్టడం మొదలుపెట్టాడు. అవును, చీకేసిన తాటి నెక్కల నీ ముఖం ఉంటుందని చెప్పి. మరి నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ ముఖం ఎంతకంటే మామూలుగా శవాల మీద పేలాలు ఏరుకున్నాడు ముఖంలా ఉంటుందని అంటే అంటారు. అవును,
ప్రజలు అంటారు. ఇక పోయినట్టు రోజా అది మరీ ఘోరం అన్నమాట. ఒక సినిమా నటిగా ఉంటూ సినిమా కళాకారుణ్ణి, ఇప్పుడు ఇంకొకరికి సినిమా వాళ్ళని గౌరవించవలసిన అవసరం ఉన్నా లేకపోయినా చెల్లుతుంది. అవును, ఇప్పుడు కొడాలి నాని చెప్పాడు అనుకోండి, వేసవ సంస్కారహీనుడు అంటారు. మరి ఇవన్నీ తిట్టడానికి తిట్లు లేవే, నువ్వు ముఖానికి రంగు పూసుకున్నటువంటి సినిమా కళాకారునివి, రజనీకాంత్ కూడా సినిమా కళాకారుడు, నువ్వు ఒక సినిమా కళాకారునిగా నీ మనసులో ఏ ఉన్నప్పుడు కూడా మాట్లాడకూడదు కదా. అలాంటిది నువ్వు రజనీకాంత్ని విమర్శించేటువంటి స్థాయి నీకు ఎక్కడిది? నువ్వు రజనీకాంత్ని విమర్శించి అక్కడ మద్రాసులో తిరగగలవా? వాళ్ళ అభిమానుల తాలూకు కన్ను చూపులోంచి తప్పించుకోగలవా? ఎందుకు నువ్వు అంత పొరపాటు చేసావని అంటారు. సరే, వీళ్ళిద్దరి కంటే పెద్ద పొరపాటు ఈయన చేశాడు, ఎవరు ఉండవాలి చేశాడన్నమాట. అని పెద్ద మనిషిగా తప్పు ఒక అతిథిగా వచ్చినప్పుడు మీరు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడకూడదు, తప్పు చేశారని మందలించవలసింది పోయి అసలు ఆ ప్రసక్తే లేకుండా, ఆ ప్రసక్తే లేకుండా ఇది ఈ ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి ఒకడే నాయకుడిలాగా ఆయన సమర్థించడం ఎంతవరకు సముచితం అలాగనుకున్నట్టయితే, ఒకసారి తిరుపతిలో ఉన్నటువంటి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు జగన్మోహన్ రెడ్డి గారిని సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వరులు అని సంబోధించారు, ప్రశంసించారు అన్నమాట. మరి అప్పుడు ఏమైపోయారండి వీళ్ళందరూ? ఇప్పుడు వీళ్ళు అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడలేదు కదా, వాడిష్టం వాడు ఎలా పొగుడుకుంటే అలా పొగుడుకుంటాడు. కానీ తప్పు రాదు, వెంకటేశ్వర స్వామిని ఏంటి జగన్మోహన్ రెడ్డితో పోలిసో ఏంటండి, ఎవరు అన్నారు? వాళ్ళు అన్నారా? లేరు. వీళ్ళు వాళ్ళు ఊసేస్తలేదు అన్నమాట. వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏమనుకుంటే అనుకోలేదు, మనకి ఎందుకు కాదు అని ఊరుకున్నారు. మరి వీడికి ఎందుకు ఈ దురద? అంటే వైఎస్ జగన్ పార్టీ పూర్తిగా రాజకీయాలు చేస్తూ ప్రతి విషయాన్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దడాలు, ఇట్లా సినిమా ప్రముఖుల మీద రుద్దడాలను బట్టి మీ ఉద్దేశం ఏంటి? అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఒక పొరపాటు జరుగుతున్నప్పుడు ఒక పెద్ద మనిషి అనేవాడు ఎవరైనా, సంస్కారం ఉన్నవాళ్ళు ఎవరైనా, మీరు చేస్తున్నది పొరపాటు అని తెలియ చెప్పలేకపోయినట్టయితే ఇవి ఇంకా పేట్రేగిపోతారన్నమాట. ఈ తప్పులు ఒక తప్పుకి 10 తప్పులు చేస్తారు. అదే ఇప్పుడు ఉండవల్లి చేసిన పని. సమాజంలో ఎప్పుడైనా సమాజం ఎలా కలుషితం అయిపోతుందంటే, సమాజాన్ని ఎప్పుడు ప్రశ్నించేవాడు కావాలి. ప్రశ్నించేవాడు లేకపోతే సమాజం వాళ్ళ ఇష్ట ప్రకారం నడుచుకుంటారు, వాళ్ళ ఇష్టానుసారం నడుచుకుంటారు. అదే ఇప్పుడు వైసీపీ పార్టీ చేస్తుంది. మరి ప్రశ్నించే గొంతు కావాలి, దానికి ఒక పవన్ కళ్యాణ్, దానికి ఒక ఇంకెవరైనా కావాలి, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకేనా మన రజనీకాంత్ కావచ్చు, ఎవరైనా కావాలి. ప్రశ్నించకపోయినట్టు పేట్రేగిపోతారు కదా. అందువల్ల ప్రశ్నించేవాడు కావాలి. నేను ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తానని చెప్పేసి ఒక పక్క రాజకీయ సన్యాసం తీసుకున్నాను అంటూనే ప్రశ్నిస్తానని గుండె బాదుకుంటూ ఏ ప్రశ్న వేయకుండా ఆయనకి భట్రాజులాగా భజన చేస్తుంటే నిన్నేమనుకోవాలి, నిన్ను ప్రజలు ఏమనుకుంటారు? నువ్వే ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించు మిస్టర్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మీరు ఎవరైతే మాకెందుకు? కానీ మీరు నీతి తప్పినప్పుడు బాధగా ఉంటుంది, తెలియజేయవలసిన అవసరం మనకుంది కనుక తెలియజేస్తున్నాం. మిగతాదంతా ప్రజలే తెలియజెప్తారన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సెలవు. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.